మీ పుట్టినరోజును పురస్కరించుకొని మీ అభిమానులు జన సైనికులు వీర మహిళలు సేవా వారోత్సవాలు చేస్తున్నారు ఇందులో భాగంగా ఇప్పటికే ఆంధ్రప్రదేశ్లోని వివిధ ఆసుపత్రులకు 341 ఆక్సిజన్ సిలిండర్లు కోవిడ్ బాధితుల కోసం అందించారు ఇంకా నిత్యావసర వస్తువులు అందిస్తున్నారు రక్తదాన శిబిరాలను చేస్తున్నారు ఇదంతా చూస్తే మీకు ఏమనిపిస్తుంది ముందు అంటే నా మీద ఎంత అంటే ఒక వ్యక్తి అంటే నేను ఇప్పుడు నా గురించి పెద్ద ఎప్పుడు నేను ఆలోచించలేను ఎక్కువ ఊహించుకున్న నా గురించి నేను ఎందుకంటే నేను ఎక్కడో నెల్లూరులో పెరుగుతున్నప్పుడు లేదంటే స్కూల్లో ఉన్నప్పుడు ఎలా ఉన్నానో ఇప్పటికీ నా మానసిక స్థితి ఆ మిడిల్ క్లాస్ లోవర్ మిడిల్ క్లాస్ మైండ్ సెట్లో ఉండిపోయాను మేబీ బయటికి నేను హీరోగా వచ్చామో కానీ నాకు అందుకే నన్ను ఇంతమంది అభిమానిస్తారు లేదంటే ఆదరిస్తారని కూడా నాకు ఎప్పుడు ఒక అలా చూస్తుంటే నాకు సంబంధం లేదో జరుగుతున్నట్టుగా అనిపిస్తుంది ఉదాహరణకి నేను సుస్వాగతం అనే ఒక సినిమా రిలీజ్ అయినప్పుడు కర్నూలు వెళ్ళాను కర్నూలు వెళ్తే వాళ్ళు ఏదో రోడ్ షో అన్నాను థియేటర్లో ఫంక్షన్ అని చెప్పారు సరే కొంచెం ఇబ్బంది పడి వెళ్ళాను వెళ్తే మిమ్మల్ని ఏదో ట్రాక్టర్లో తీసుకెళ్తాం లారీలో తీసుకెళ్తాం అన్నారు దేనికన్నా అంటే రోడ్డు మీద జనం ఉండాలంటే చెప్పాను నన్ను చుట్టాకి ఎవరు వస్తారు థియేటర్ కదా ఏదో ఆ ఫంక్షన్ లాగా అనుకుంటే లేదు నేను ఎక్కేటప్పటికి దారి పొడుగుతూ విపరీతం జనం ఉన్నారు నాకు అనిపించింది ఏంటంటే వీళ్ళందరూ నన్ను చుట్టాకు వచ్చారు అనుకున్నాను నన్ను నేను ఎప్పుడు ప్రత్యేకంగా చూసుకోలేదు కాబట్టి నాకేమనిపించేది అంటే వాళ్ళకి నాకు ఏమైనా తేడా వాళ్ళు అటువైపున్నారు నేను ఇటువైపున్నాను తప్ప మా ఇద్దరికి ఏం తేడా లేదు ఇది భగవంతుడి సృష్టి కదా అంతే అలాంటి ఆలోచన విధానం వచ్చింది తప్ప నాకు ప్రత్యేకంగా నన్ను చూస్తున్నారని నేను ఎప్పుడు పెట్టుకోలేదు నాకు అలాంటి దృష్టి అలాగే ఇప్పుడు మీరు చెప్తుంది కూడా నా పేరు మీద వారోత్సవాలు పుట్టినరోజుకి వారోత్సవాలు చేస్తున్నారంటే చాలా విపరీతమైన కృతజ్ఞత ఉంటుంది మనసులో కానీ ఒక వ్యక్తి మీద ఉన్న అభిమానం ఒక వ్యక్తి మీద ఉన్న కృతజ్ఞత అది సమాజానికి ఉపయోగపడితే నిజంగా అది తృప్తిగానే ఉంటుంది కానీ అది నా ప్రమేయం లేకుండా జరుగుతుంది అది వాళ్ళ గొప్పతనం అది వీర మహిళలు కానీ లేదంటే జన సైనికులు కానీ అది వాళ్ళ గొప్పతనం కింద తీసుకుంటారు నిజంగా దానికి భగవంతుడికి మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలుపు థ్యాంక్ యూ జై హింద్